నిరుద్యోగ యువత భవిష్యత్తుతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మాట్లాడుకుంటుందని సిసిల పట్టణ కార్యదర్శి దేశలో సంగీతం శ్రీనివాస్ పేర్కొన్నారు. టీఎస్పీఎస్సీ అక్రమాలకు నిరసనగా రాజన్న సిసిల జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. సిసిల పట్టణంలో మంత్రి కేటీఆర్ దృష్టి బొమ్మను దగ్ధం చేయడం చర్చనీయాంశంగా మారింది. నిరసన కార్యక్రమంలో మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కాముని వనిత, బీసీసీఎల్ జిల్లా అధ్యక్షులు ఆకుమూరి బాలరాజు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు సూర దేవరాజుతో పాటు సత్యనారాయణ గౌడ్, చిందం శ్రీనివాస్ రెడ్డి, మల్ల భాను, తడగొండ బాలకృష్ణ తదితరులు హాజరయ్యారు. ప్రభుత్వం ఇంటికో ఉద్యోగం అన్నారు. ఇంటికో ఉద్యోగం కాదు, ప్రతి ఇంటికి ఒక చావు నడుస్తుంది. నిరుద్యోగులందరూ నిరుద్యోగులుగానే ఉంటున్నారు. వాళ్ళ కుటుంబం మాత్రం ఒక్కటి బాగుపడుతున్నది. తక్షణమే కేటీఆర్ గారు రాజీనామా చేయాలని కోరుకుంటున్నారు. ఏదైతే తెలంగాణ విద్యార్థులకు కానీ నిరుద్యోగులకు కానీ అన్యాయం అవుతున్నది, తెలంగాణ ఏర్పడిన తర్వాత తప్పనిసరిగా ఇంటికొక ఉద్యోగం ఇస్తాం, కుటుంబాలను అన్నీ ఆదుకుంటాం, నిరుద్యోగ వాళ్ళకి కూడా అందరు కూడా మేము ఉద్యోగాలన్నీ భర్తీ చేస్తాం అని మాయా మాటలు చెప్పి ఇలా టీఆర్ఎస్ ప్రభుత్వం గద్దెనెక్కిన తర్వాత 8.5 సంవత్సరాలు అయితే ఉన్నది. ఇంతవరకు ఒక్క నోటిఫికేషన్ ఇయ్యకపోగా ఓ ఏది మొన్న ఇయ్యక 8 సంవత్సరాల తర్వాత ఒక నోటిఫికేషన్ ఇచ్చి ఆ నోటిఫికేషన్ ఏదైతున్నదో ఇలా గ్రూప్ 1 అక్టోబర్ 16 నాడు దాదాపు 3 లక్షల పైచిలుకు విద్యార్థులు అప్లై చేసుకుంటే 2 లక్షల పైచిలుకు విద్యార్థులు వాళ్ళు ఎగ్జామ్ రాస్తే నిష్పత్తి చొప్పున ఈచ్ 1/50 చొప్పున 50 మంది కంటే 25,000 మంది ఇలా గ్రూప్ 1 క్వాలిఫై ప్రిమిలరీ కానిపోయినటువంటి సంఘటన. కానీ ఇవాళ ఈ లీకేజ్ వల్ల, ఈ ప్రభుత్వం యొక్క అసమర్థత వల్ల, ఈ ప్రభుత్వంలో పనిచేస్తున్నటువంటి అధికారుల అసమర్థత వల్ల, మంత్రుల యొక్క అసమర్థత వల్ల ఇలా లీకేజ్తోని మొత్తం విద్యార్థి లోకానికి అందరు కూడా అన్యాయమై వారి ఇలా ఎంతో నష్టపోయేటువంటి పరిస్థితి నెలకొన్నది. 25,000 మంది విద్యార్థుల గ్రూప్ 1 ఇవాళ వారు రేపు జూన్కు ఏదైతే మన మెయిన్స్కు ప్రిపేర్ అయ్యేటువంటి పరిస్థితుల్లో వాళ్ళందరినీ కూడా మొత్తానికి నిరాశపరిచి అయోమయంలో పడేసినటువంటి ప్రభుత్వాన్ని, ఏదైతే టీపీఎస్ చైర్మన్ ఎవరైతే ఉన్నారో, సభ్యులు ఎవరున్నారో వాళ్ళ మీద వెంటనే చర్య తీసుకొని ఈ ప్రభుత్వం వాళ్ళందరినీ కూడా భర్తన చేయాలి. ఇందులో ఈ యొక్క లీకేజ్లో ఎవరైతే బాధ్యులు ఉన్నారో వాళ్ళందరిపైన కూడా తప్పనిసరిగా వెంటనే క్రిమినల్ కేసులు పెట్టి జీవిత ఖైదు అయ్యేటువంటి విధంగా చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది. దీనికి ప్రభుత్వం ఇచ్చేసినటువంటి నిర్లక్ష్యం అయితే ఏదైతే ఉన్నదో, మొన్న లీకేజీ, ఏవైతే పోలీస్ పత్రాలు లీకేజీ, ఉద్యోగుల నోటిఫికేషన్లు లీకేజీ, ఇలా మొన్న ఏ పక్షాలకు ఈ యొక్క గ్రూప్ 2లో కూడా, 1లో కానీ 2లో కూడా, లేకుంటే మొన్న ఇచ్చినటువంటి నోటిఫికేషన్లు కూడా ప్రశ్నపక్షాలు లీకేజ్ అయ్యి ఈ విధంగా విద్యార్థి లోకాల్ని పూర్తిగా అయోమయ పడేసి వాళ్ళ భవిష్యత్తును ఆడుకున్నటువంటి ఈ యొక్క టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఒక్క నిమిషం కూడా ఉండేటువంటి అర్హత లేదు. వెంటనే దీని మీద గవర్నర్ గారు కానీ రాష్ట్రపతి గారు కానీ వెంటనే ఈ యొక్క ప్రభుత్వాన్ని దర్తరం చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ దీనికి బాధ్యులైనటువంటి అందరినీ కూడా వెంటనే క్రిమినల్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం.